హరికృష్ణ మరణం తర్వాత నందమూరి హీరోల సినిమా ఫంక్షన్లు ఏం జరిగినా అక్కడ బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణరామ్ కనిపిస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఇందులో కళ్యాణరామ్ నటించడంతో ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు కళ్యాణరామ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 118 ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ, ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. సోమవారం హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలినీ పాండే, నివేద థామస్ ఇందులో ప్రధానంగా హీరోయిన్స్గా ఉన్నారు. మహేష్ కోనేరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 28న అమెరికాలో ప్రీమియర్ షో నిర్వహించబోతున్నారు. మరి నిర్వాణ సినిమా సంస్థ విదేశాల్లో విడుదల చేయబోతోంది. మార్చిలో సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 118 పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. శాలిని పాండే మరి కళ్యాణ్ రామ్కి భార్యగా నటిస్తోంది. అలాగే నివేద థామస్ ఇందులో స్పెషల్ పాత్రలో పోషిస్తోంది. అసలు జరిగిందా లేదా అన్న ఒక్క సంఘటనని ఏ విధంగా తేల్చారు? మరి నివేద థామస్ ఇంతకీ ఉందా, ఊహ మాత్రమేనా? ఇంతకీ 118 అంటే ఏంటి అనే ఈ విషయాలని ట్రైలర్లోనే చాలా సస్పెన్సిగ్గా బాగానే తెరకెక్కించారు. ట్రైలర్పై విశేషంగా అంచనాలు నెలకొన్నాయి. సో సినిమాపై కూడా ఆబ్వియస్లీ అంచనాలు పెంచేసేలా ఉంది ఈ ట్రైలర్. గుహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. మొదటిసారి డైరెక్షన్ విభాగంలో అడిగెట్టిన గుహన్ చాలా ప్రత్యేకించి ఈ శ్రద్ధపై తీసుకున్నారని, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తెరకెక్కించారని కళ్యాణ్ రామ్ పొగిడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కూడా ఒకే వేదికపై మళ్లీ కలిస్తే ఇక నందమూరి అభిమానులకు పండగేనంటున్నారు. Thank you.